ప్రబలుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ కూడా చేంజ్ అవుతుంది ఈ వర్షాకాలంలో. చేంజ్ వల్ల వైరల్ ఫీవర్లు కావచ్చు, జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇది కరోనా అని భయపడాలా, లేకపోతే నార్మల్ ఫీవర్ అని భయపడాలా, ఏమని ఎక్స్పెక్ట్ చేయాలి, ఎలా దాక్కోవాలి కరోనాకి? అంటే అండి, భయపడినందువల్ల వచ్చిన ప్రయోజనం ఏమి లేదు, ఎదుర్కోవాలి. ఇదివరకు ఏంటంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ కి ఏదైతే మనము పాటిస్తాము జాగ్రత్తలు, ఇట్లాగా అరిచేతులు శుభ్రంగా ఉంచుకోవడము, శానిటైజ్ చేసుకోవడము, తాజాగా వండిన పదార్థాలే తీసుకోవడము, ఇటువంటివన్నీ మనము డిస్కస్ చేసుకున్నాం కదా. కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ కి మనం ఇవన్నీ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ప్రివెంట్ చేసుకోవడమే మంచిది అని మనం ఆల్రెడీ ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, ఈ విధంగా చెప్పుకున్నాము. ఇట్లాగా తాజా పళ్ళు, కూరలు, నట్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకోండి. వీటిని ఏ విధంగా శానిటైజ్ చేస్తే మంచిది, వీటిని ఇవి మాంసాహారం కూడా తీసుకోవచ్చు, కానీ తాజాగా తీసుకొని దాన్ని చక్కగా వండి మంచిగా వండిన పదార్థాలే తీసుకోండి. తీసుకొని వేడిగా ఉన్న పదార్థాలే భోజనం చేయండి. మన మోన్ స్పైసెస్, కాండిమెంట్స్, మన ఇండియన్ క్యూజిన్ ఫాలో అవ్వండి. ఇలాగా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ విధంగానే ఇది చాలా మంచి పద్ధతి. ఈ విధంగా చేస్తే మనకు చాలా బెనిఫిట్, అంటే మన 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 శరీరాల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత మనకు ఏ రకమైన వైరసెస్ గానీ బ్యాక్టీరియా గానీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చేతులు, చేతుల యొక్క పరిశుభ్రత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ ఫస్ట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ వన్ ఏంటి అంటే అరచేతులు. మన ఆరోగ్యం మన చేతిలోనే, ఇంకా చెప్పాలంటే మన ఆరోగ్యం మన అరచేతిలోనే. సో అరచేతులు ఎప్పుడు, మన చేతులు ఎప్పుడు కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా అంటే చూడటానికి శుభ్రంగా ఉన్నాయనటం కాదు, దాని మీద ఏ చేతుల మీద బ్యాక్టీరియా, వైరస్ ఏమి ఉండకూడదు. కానీ అవి కనిపించిన శత్రువులే, ఈ బ్యాక్టీరియా వైరస్ మనకు కనిపించవు. కాబట్టి వాటిని, ఆ బ్యాక్టీరియా వైరసెస్ ని మనం ఎప్పుడు కడిగేస్తూ ఉండాలి సబ్బుతో, నీళ్లతో, లేదు సబ్బు నీళ్ళు అందుబాటులో లేనప్పుడు శానిటైజర్స్ తో వైప్ రబ్ చేసి ఎప్పుడు హ్యాండ్స్ అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే బ్యాక్టీరియా వైరసెస్ మన హ్యాండ్స్ మీద ఉండకూడదు. ఆ విధంగా మనం కానీ మెయింటైన్ చేయగలిగితే చాలా మటుకు ఈ ఇక్కడ వర్షాకాలంలో ప్రజలే వ్యాధులు కావచ్చు, వేరే వేరే డిజీజెస్ కావచ్చు, కోవిడే కావచ్చు, ఏ రకమైన బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిజీజెస్ నుంచి మనము తప్పించుకునే వాళ్ళం అవుతాం.